الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين. ప్రియ దర్శకులారా, గైడెన్స్ టు అల్లాహ్ నా ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రియ దర్శకులార, మానవాళికి దైవ భీతిని నైతిక రీతిని ప్రబోధించడానికి వచ్చిన మానవ రత్నాల రాశికి చెందిన వారిలో అగ్రజులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహను విశ్వసించే ప్రతి ముస్లిం, ప్రతి ఉద్యోగి, ప్రతి తండ్రి, ప్రతి కొడుకు, ప్రతి వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాల్ని తమ జీవితంలో ప్రతిబింబంగా చూసుకోవాలనుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పట్ల అభిమానం కలిగిన మనం ఆయన ఆదర్శాలను మన నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక జీవాల్లో అవి జీవితాల్లో అవి ప్రతిఫలించేలా మనం ప్రయత్నం చెయ్యాలి. అలా చేసినప్పుడే మన అభిమానం ఆయన పట్ల మనకున్న అభిమానం వాస్తవమైన అభిమానం అవుతుంది, అన్యథా అది వృధా అవుతుంది. ప్రియ దర్శకులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో నైతిక కోణం అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనకు ఇచ్చిన కితాబు ఏమిటో తెలుసా? వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా మీరు మహోన్నత శీల శిఖరాన్ని అధిరోహించి ఉన్నారు. ఈ నిమిత్తం స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇన్నమా బుఇస్తు లిఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్. నేను ఉన్నత నైతిక ప్రమాణాలను పూర్తి చేసే నిమిత్తం ప్రభవింపజేయబడ్డాను. ఆయన ప్రజలకు ఏదైతే చెప్పారో దాన్ని స్వతహాగా పాటించారు. నలుగురిలో నిలబడి ఏ నీతుల్నైతే ప్రజలకు ప్రబోధించారో వాటిని తన యొక్క ఇంటి నాలుగు గోడల మధ్య స్వతహాగా ఆయన ఆచరించారు. ఏ ఆంక్షల్నైతే నైతిక పరంగా ప్రజల మీద ఆయన విధించారో వాటిని ముందు స్వతహాగా తనపై ఆయన విధించుకున్నారు. ఒక వ్యక్తిని బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తి అతని భార్య అయి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొందరు ముస్లిములు విశ్వాసుల మాతైన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి వద్దకు వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణగణాలు ఎలా ఉండేవో అభివర్ణించండి అని విన్నవించుకున్నారు. అది విన్న హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ, ఏమిటి, మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవరా? కాన ఖులుఖుహు అల్ ఖురాన్, ఆయన గుణగణాలు అనేవి ఖురాన్కు దర్పణంగా ఉండేవి అని హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా సెలవిచ్చారు. అలాగే 25 సంవత్సరాలు ఆయనతో పాటు జీవించిన సతీమణి హజరత్ ఖతీజా రజియల్లాహు అన్హా గారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అల్లాహ్ సాక్షి, అల్లాహ్ మిమ్మల్ని వృధా చేయడు, ఎందుకంటే మీరు బంధువుల హక్కుని నెరవేరుస్తారు, అనాథల్ని మీరు ఆదుకుంటారు, నిరుపేదల్ని మీరు సహకరిస్తారు, అలాగే రుణగ్రస్తుని రుణ విముక్తి మీరు చేస్తారు, సత్యాన్ని బలపరుస్తారు, అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆపద్ బాంధవుల మీరు కాపాడుతారు అన్నారు. కనుక ఇన్ని విశిష్టతలు, ఇన్ని మంచి లక్షణాలు కల యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంది, మరింతగా అర్థం చేసుకోవాల్సి ఉంది. చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన మాట కొనసాగుతుంది, అయితే వచ్చిన విరామం తర్వాత. ప్రియ దర్శకులారా, మరొక్కమారు మిమ్మల్ని గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దారి గుండా నడిచి వెళుతున్నారు. ఓ అనాథ బాలుడు దారి పక్కన నిలబడి ఏడుస్తున్నాడు.
అది గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబు ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని ఆరా తీయగా ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా నాన్న ఉహద్ సంగ్రామంలో పాల్గొని అమరగతులయ్యారు నేను అనాథనైపోయానని తన బాధ చెప్పుకొచ్చాడు ఆ బాలుడు అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గుండె తరుక్కుపోయింది ఆ బాలుణ్ణి ఓదారుస్తూ చూడు బాబు ఈ రోజు నుండి నేను నీకు తండ్రిగా ఆయిషా నీకు రజియల్లాహు అన్హా తల్లిగా ఉండడం నీకు సంతోషాన్ని ఇవ్వదాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాజంలోని బడుగు బలహీన వర్గాల పట్ల చాలా శ్రద్ధ వహించేవారు అనాథల గురించి ఆయన చెప్పిన మాట గమనార్హం ఆయన అన్నారు అన వకాఫిలుల్ యతీమి కహాతైని బిల్ జన్నా నేను మరియు ఒక అనాథ పోషణ భారాన్ని భరించిన వ్యక్తి రేపు స్వర్గంలో ఇలా ఉంటామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ ధర్మాన్ని దైవ దాసుల వరకు చేరవేసే నిమిత్తం తాయిఫ్ పట్టణానికి వెళ్ళారు అయితే అక్కడి ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశాన్ని అర్థం చేసుకోవడం అలా ఉంచి అలగా జనాల్ని ఆయన వెంట పంపించి ఆయన్ను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేసి శరీరం మొత్తం రక్తసిక్తమయ్యేలా చేసేశారు ఇది గమనించిన అల్లాహ్ సుబ్హానహు వతాలా అగ్రహోదగ్రుడై దైవ దూతల నాయకుడైన జిబ్రాయిల్ అలైహి సలాం వారికి పర్వతాల దూతను తోడు చేసి పంపించాడు అలా వచ్చిన దైవ దూత జిబ్రాయిల్ అలైహి సలాం ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు అనుమతించినట్లయితే ఈ తాయిఫ్ పట్టణాన్ని ఈ కొండల మధ్య నలిపి నుజ్జు నుజ్జు చేసేస్తామన్నారు ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటి తెలుసా నేను సమస్త లోకాల పాలిట కారుణ్యమూర్తిగా చేసి పంపబడ్డాను వీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు వీరు నేనెవరో గమనించడం లేదు వీరి తరాల వారు తర్వాతి తరాల వారు నన్ను తప్పకుండా విశ్వసిస్తారన్న ఆశాభావాన్ని అటువంటి నాజూకు సమయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెలిబుచ్చారు అదే జరిగింది హిజ్రీ శకం 9వ సంవత్సరంలో తాయిఫ్కి సంబంధించిన ఒక దౌత్య వర్గం మదీనాకి ఏతించింది అలా వచ్చిన వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే నబవి ప్రాంగణంలో వశింపజేయడమే కాకుండా వారి యొక్క తాహతుకు తగ్గట్టు ఎటువంటి కొరత లేకుండా సేవల్ని అతిథి మర్యాదల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి పట్ల కనబర్చిన ఆ యొక్క దయకు కనబర్చిన ఆ సత్ప్రవర్తనకు ప్రభావితులై తర్వాత అల్హమ్దులిల్లాహ్ వారందరూ ఇస్లాం స్వీకరించారు ప్రియ దర్శకులారా హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అను అంటే తెలియని వారు ఎవరుంటారు ఆయన తల్లి మదీనాలో ఉంటుండేది అయితే ఇస్లాం స్వీకరించలేదు తరచు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దూషిస్తూ ఉండేది ఒక అభిమానించే వ్యక్తి మరో అభిమానించే వ్యక్తిని దూషించడం తూలనాడడం అనేది అబూ హురైరా రజియల్లాహు తాలా గారు సహించలేకపోయారు చివరికి బాధతోటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆరా తీయగా ఓ ప్రవక్త నా తల్లి మిమ్మల్ని దూషిస్తుంది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపగించుకోవడం కాదు కదా చేతులెత్తి అబూ హురైరా రజియల్లాహు తన్ గారి తల్లి కోసం దువా చేశారు అలా అబూ హురైరా రజియల్లాహు తన్ గారి యొక్క తల్లి గారు ఇస్లాం స్వీకరించారు అల్లాహ్ సుబ్హానా తన ఆవిడ యొక్క హృదయాన్ని ఇస్లాం కోసం తెరిచేశారు తర్వాత మళ్ళీ ఆ విషయం తెలుసుకున్న అబూ హురైరా రజియల్లాహు తనను ప్రవక్త సలసం సన్నిధికి చేరుకుని మళ్ళీ ఏడుస్తూ ఆయన ఉన్నారు అది గమనించిన ప్రవక్త సలసం ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు ఆనంద బాష్పాలు అల్హమ్దులిల్లా మీ యొక్క దువా కారణంగా నా తల్లి ఇస్లాం స్వీకరించింది అన్నారు కనుక ప్రేక్షక మహాశయులారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల నేడు ఏ యొక్క దుష్ప్రచారం చేయబడుతుందో ఆ దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సి ఉంది ఆయా భాషల్లో ఆయనకు సంబంధించిన యొక్క సత్యబద్ధమైన న్యాయబద్ధమైన సమాచారం మనం అందించాల్సి ఉంది అందిస్తారని ఆశిస్తూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.